అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. సో మీ మనసు దోచుకునేందుకు మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి. మరి ఈరోజు శశిరేఖ సురేఖ వదిన మరదలు ఇద్దరు బ్రహ్మాండంగా వండుతారంట. అండ్ వదిన మరదలు అంటేనే జనరల్గా కొంచెం పోటీ ఉంటుంది కదా, మరి ఇద్దరిలో ఒకరే కిచెన్ క్వీన్ అవుతారు. ఎవరు గెలుస్తారు, ఏమేమి వండుతారో తెలుసుకుందామా. ఈరోజు కిచెన్ క్వీన్ టైటిల్ పోర్లో ఇద్దరు ఉన్నారండి, వదిన మరదళ్ళు. సో వదిన మరదళ్ళు శశికళ అండ్ సురేఖ. ఏమంటారు చెప్పండి? జొన్న పిండితో పూరి. సరే, జొన్న పిండితో పూరి చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. జొన్న పిండి పూరికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, జీలకర్ర, బియ్యపిండి, శనగపిండి, నువ్వులు, ఉప్పు, నూనె. సో మరి మొదలెడదామా జొన్న పిండి పూరి? ఓకే, ఎలా చేయాలి చెప్పండి. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడి చేసుకుందాం డీప్ ఫ్రైకి పూరి చేసుకోవడానికి. దెన్ వాట్? ఫస్ట్ జొన్న పిండి 2 స్పూన్స్. 2 టీ స్పూన్ల జొన్నపిండి తీసుకుంటే 1 స్పూన్ శనగపిండి అంటే 1 కప్పు జొన్నపిండికి 1/2 కప్పు శనగపిండి, అంతేనా? అవునండి. ఇది 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్. ఓకే, బియ్యం పిండి 2 స్పూన్లు, 1 స్పూన్ నువ్వులు. ఓకే, జీలకర్ర, జీలకర్ర, ఉప్పు సరిపోయినంత. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? ఇది మా అమ్మ వాళ్ళు చేస్తారండి. మీ అమ్మ వాళ్ళు చేస్తారు, ఎవరండి మీది? బిహెచ్ఎల్ దగ్గర తెల్లాపూర్. ఇక్కడ ప్రాపర్ హైదరాబాదేనా? అవునండి. సో దీన్ని పూరి పిండిలా కలుపుకోవాలి? అవునండి. సో పూరిల పిండిలా కలుపుకున్నారు. అవునండి. పూరి మేకరా? అవును. ఇంకా సులువు అయిపోయింది ఇప్పుడు పని. ఒకవేళ ఇవి లేకపోతే మామూలుగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ అంత మంచి రాదండి, జొన్న పిండి కదా విరిగిపోతుంది. అలవాటు ఉండాలి కదా పెద్దవాళ్ళకి. మంచి. సో కవర్ పెట్టి దానికి ఆయిల్ పూసారు. అవును. ఆయిల్ వేడైంది, ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయగలరు. పూరి రంగు రావాలి. ఇది వచ్చేస్తుంది. ఓకే, క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ పెంచితే క్రిస్పీగా అవుతాయి. అవునండి. సో మరీ ఎక్కువగా కూడా పెంచకూడదు అన్నమాట, మీడియంగా. పూరి సలాడి సొరకాయ కర్రీతో తింటే చాలా టేస్టీ ఉంటుంది. సొరకాయ కర్రీ అంటే ఇంట్లో నార్మల్గా చేసినటువంటి సొరకాయ కర్రీ. ఓకే, జనరల్గా అండి జొన్న రొట్టెలు అయితే మనందరికీ తెలిసింది, కాకపోతే కాస్త బద్ధకంతో చేయడం మానేశారు. కొంచెం కష్టమైన పని కదండి. సో ఇలాంటి పూరి మేకర్ ఉంటే ఇక జొన్న పూరీలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అండ్ ఇవి చూడండి, క్రిస్పీగా కూడా లేవు, చాలా మెత్తగా ఉన్నాయి. నిజానికి పిండి ఇంకొంచెంసేపు నానిచి పెడితే ఎక్కువ పొంగుతాయి అనుకుంటా కదా. సో వెరీ డిఫరెంట్ ఐటమ్ అండి, జొన్నలు తింటే ఎంత మంచిదో మన అమ్మమ్మల్ని నానమ్మల్ని చూస్తే తెలుస్తుంది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో జొన్న పిండి తిన్నవాళ్ళు, ఊర్లో ఉన్నవాళ్ళు. సొరకాయ కూర, నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి, రైట్? జబర్దస్త్ ఉంది, హైదరాబాద్ స్టైల్లో చెప్తున్నా. క్యా బాదే బాయ్, కిత్నా వచ్చాయి మాలమే, చాలా బాగుందండి, వెరీ టేస్టీ. సొరకాయ కూర ఎవరు చేశారు? సొరకాయ కూడా అదిరింది.
ఇది కూడా నేర్పచ్చు మీరు. వెరీ టేస్టీ, వెరీ యమ్మీ జొన్న పిండి పూరి తయారు చేసే విధానం మీకోసం, మీ ఆరోగ్యం కోసం మరొకసారి చూసి నేర్చుకోండి. జొన్న పిండి పూరీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, నువ్వులు, నూనె. జొన్న పిండి పూరీలు తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలి. పూరీ మిశ్రమం కోసం 2 చెంచాల జొన్న పిండి, 2 చెంచాల బియ్యం పిండి, 1 చెంచాడు శనగపిండి, 1 టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసి నీళ్లు పోసుకుని పూరీ పిండి కలుపుకోవాలి. తర్వాత పూరీ మేకర్తో పూరీలు అద్దుకుని వేడివేడి నూనెలో వేయించుకోవాలి. ఇలా తయారైన పూరీలను సొరకాయ కర్రీతో తీసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో చక్కని చిట్కా, తర్వాత చిన్ని విరామం. టేక్ ఎ బ్రేక్. ఆహా ఏమి రుచిలో చిట్టి చిట్కా తెలుసుకునేందుకు ఖమ్మంలో ఉంటున్న తులసి గారి ఇంట్లో ఉన్నాం. మరి ఆవిడని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి. హాయ్ తులసి గారు, మా ఆహా ఏమి రుచికి ఒక టిప్ చెప్తారా? చెప్తాను. నెయ్యి తాజాగా ఉండాలంటే అందులో 2 తమలపాకులు కానీ లేదా 2 మునగాకులు కానీ వేసి కాచితే చాలా కాలం తాజాగా ఉంటుంది. ఆహా ఏమి రుచిలో చక్కటి టిప్ చెప్పినందుకు తులసి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఒక అందమైన గిఫ్ట్. థ్యాంక్ యూ. సో ఇవాళ వంటలు మీకు నచ్చాయని, డాక్టర్ గారి సలహాలు కూడా మీకు నచ్చాయని ఆశిస్తూ మళ్ళీ మిమ్మల్ని మా ఆహా ఏమి రుచిలో కలుసుకునేంత వరకు బై బై. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.